వ్యూవర్స్ వెల్కమ్ టు రుచి చూడు. ముందుగా వనిత టీవీ ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ రోజు విజయదశమి సందర్భంగా మనతో పాటు ఉన్నారు ది ఫేమస్ సింగర్స్ గీతా మాధురి అండ్ పర్ణిక గారు. వనిత టీవీ ప్రేక్షకులందరికి విజయదశమి శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ. పర్ణిక గారు, ఈ రోజు మరి వ్యూవర్స్ కోసం ఎలాంటి వంట చేయబోతున్నారు? యా, అంటే హెల్దీ, అంటే పండుగలు అనేసరికి మనకి నెయ్యిలు నూనెలు ఎక్కువ తింటుంటాం. యా, ఇవన్నీ ఎక్కువ తింటుంటాం. కానీ ఈరోజు నేను వ్యూవర్స్ కోసం అలాగే మీ కోసం చూపిస్తున్న రెసిపీ ఓట్స్ బాదం పాయసం, ఒక స్పెషల్ రెసిపీతో విత్ సపోర్టా గీతా. ఈరోజు పండగ పూట ఈ దసరా సందర్భంగా పర్ణిక గారు మన కోసం మనందరి కోసం చేయబోతున్నారు ఓట్స్ బాదం పాయసం. మరి ఏంటో పదార్థాలు వారిని అడిగి తెలుసుకుందాం. మరి పర్ణిక గారు, ఏంటి ఓట్స్ బాదం పాయసం కావాల్సిన పదార్థాలు? ఓట్స్, కిస్మిస్, కాజు, బాదం, నెయ్యి, షుగర్, బాదం పేస్ట్, మిల్క్. వ్యూవర్స్, మరి పర్ణిక గారు ఓట్స్ బాదం పాయసంకి కావాల్సిన పదార్థాన్ని చెప్పేశారు కదా, మరి వారిని అడిగి ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. మరి పర్ణిక గారు, ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? షూర్, తొందరగా చేయండి, నేను ఇవన్నీ ఒక్కొక్కటిగా అవగొట్టేసేలా. డెఫినెట్లీ. సో ఫస్ట్ పాలు తీసుకొని దీన్ని బాయిల్ చేసుకోవాలి. కాబట్టి స్టవ్ ఆన్ చేసుకుందాం ఫస్ట్. ఓకే, పాలు పెట్టేసుకుని మనకి బాగా మరగాలి. బాగా మరగాలి. బాగా మరిగిన తర్వాత ఓకే ఓట్స్, యా ఫస్ట్ ఓట్స్ వేసేయాలి. ఓకే, సో పాలు మరుగుతూ ఉంటాయి. మరి గీతా మాధురి గారు ఎలా సెలబ్రేట్ చేసుకుంటుంటారు ఎవ్రీ ఇయర్ దసరాని? స్లిమ్మింగ్ సెంటర్స్ ఉంటాయి కదా మామూలుగా, యా బిఫోర్ ఒకలాగా చాలా లావుగా ఉంటారు, ఆఫ్టర్ చాలా సన్నగా చూపిస్తారు. బిఫోర్ గుర్తుపట్టలేనట్టుగా ఉంటుంది కదా, అంత గుర్తుపట్టలేనంత అంత డిఫరెన్స్ ఉంది అన్నమాట. పండుగ లైఫ్ లో పండుగ చేసుకోవడం అనేది, స్పెషల్లీ దసరా. ఏంటి అంతకుముందు దసరా రోజు కొత్త బట్టలు వేసుకుని దేవుడికి దండం పెట్టుకోవడం అంతే. పెళ్లి తర్వాత 15 డేస్ చేస్తారు మా అత్తగారి ఇంట్లో. 15 డేస్ అంటే దసరా అయిపోయాక కూడా చేస్తారు, అంటే దసరా ఇంక్లూడ్ 9 ప్లస్ ఇంకొక 6. ఓకే, చేసి 15 డేస్ చేసి ఎవ్రీడే హోమం చేస్తారు. 15 డేస్ ఎవ్రీడే హోమం చేసి మా అత్తయ్య గారు వాళ్ళు, ఇంకా అసలు మా శ్రీవిద్యాపీఠం ఉంది, అండ్ ఆ పీఠాన్ ఆవిడ శ్రీవిద్యా ఉపాసకురాలు మా ఇంట్లో అందరు వాళ్ళు. సో ఎవ్రీడే హోమం చేసి పూజ చేసి అర్చన చేసి శ్రీచక్రార్చన చేసి ఎవ్రీడే అవన్నీ చేసి రాత్రి మేమందరం పెద్దవాళ్ళందరికీ భోజనాలు చేసినప్పుడు వడ్డనలు చేసి, నాకు తెలిసి అప్పుడు పర్ణిక కూడా వచ్చేస్తుంది. 15 పర్ణిక, ఒకసారి పర్ణిక కూడా వచ్చింది. అండ్ అలా అర్ధరాత్రి 3 వరకు అలా ఆడ మొత్తం యంగ్ బ్యాచ్ ఉంటారు కదా, కజిన్స్ బ్యాచ్ అందరం కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ 3 o'clock అయిపోయి ఇంకా మాట్లాడద్దు పడుకోండి అనేదాకా అందరం మాట్లాడుకుని ఇంకా పడుకుని నెక్స్ట్ డే పొద్దున్న మళ్ళీ లేచి అలా, ఇంకా అసలు ఆ 15 డేస్ విల్ బి ఆన్ అ రోల్ అన్నమాట. సో అలా చాలా 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 గ్రాండ్గా, అంటే గ్రాండెస్ట్గా చేస్తారన్నమాట మా అత్తగారి ఇంట్లో. అండ్ వచ్చి పాటలు కూడా పాడతారు ఎవ్రీడే, ఎవ్రీ 15 డేస్ పాటు ఎవ్రీడే పాట లేదా మాట లేదా డాన్స్ నాట్యం అమ్మవారి కోసం, ఇవి ఈ మూడిట్లో ఏదో ఒకటి చేసి నైవేద్యం, తర్వాత కుమారి పూజ అని ఎవ్రీ 15 ఇయర్స్ వరకు చేసి అలా
చాలా ఉన్నాయి. కోటి కుంకుమ అర్చన ఇలాంటివి చాలా జరుగుతాయి. చూసారా పాలు కూడా మరిగిపోయాయి. పాలు స్టవ్ మీద పెట్టి మరిగేంతలోపు నేను చెప్పిన అవ్వనన్ని చేస్తారు. సో ఇప్పటికి అర్థమైంది కదా డిఫరెన్స్ ఎంత ఉందో. చాలా చాలా డిఫరెంట్ గా ఉంది. స్పెషల్లీ ఎంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారో నాకు మాత్రం చాలా స్పష్టంగా అర్థమైంది అన్నమాట. నాకు అవన్నీ ఫస్ట్ కొత్త, ఇప్పుడు కొంచెం అలవాటు అయిపోయింది. ఐ ఎంజాయ్ ఇన్ దెమ్ అలా. ఓకే, మరి పాలు మరిగే కదా పనికిరాని ఏంటి నెక్స్ట్? నెక్స్ట్ ఓట్స్ వేసేసుకుందాం. వేసేసుకుందామా? yes. సో మిల్క్ కాగిపోయాయి కాబట్టి ఓట్స్ వేసేద్దాం. ఓకే, మరిగిన పాలల్లో ఇప్పుడు ఓట్స్ యాడ్ చేసేసారు. యా, ఓట్స్ యాడ్ చేసుకుని ఇవి కూడా బాయిల్ అవ్వాలి, మెత్తగా అవ్వాలి. సో మనకి లైట్ గా ఇంకొన్ని వేయాలా? చూసారా అసలు గీత మాదిరి గారు ఎప్పుడెప్పుడు ఎక్కువగా తినేద్దామని వెయిట్ చేసినందుకు అందుకే ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేయమని చెప్పేసారు. ఓట్స్ అనేవి యాక్చువల్లీ ఎక్కువసేపు పట్టదు ఉడకడానికి, మనకి లైట్ గా ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు బాదం పేస్ట్. మనం ఆల్రెడీ బాదం ని పేస్ట్ చేసేసుకున్నాం. ఓకే, సో అదే పేస్ట్ ని ఇందులో వేసేసుకోవాలి. మొత్తం వేసే. సో ఆల్రెడీ బాదం ని నానబెట్టేసి మిక్సీ వేసేసుకొని ఈ విధంగా పేస్ట్ ని మనం ఇప్పుడు ఓట్స్ బాదం పాయసంలో యాడ్ చేస్తున్నాము. yes. నైస్, చాలా థిక్ గా అవుతుంది మనకి అప్పుడు. yes. అందుకే ఇది కొంచెం మనకి కొంచెం అలా కలవాలి. బాదం కూడా కలిసిన తర్వాత ఉడుకుతున్న టైంలో మనం షుగర్ వేసుకోవాలి. యాక్చువల్లీ కొంతమంది బెల్లం కూడా వేసుకుంటారు. ఓకే, కాకపోతే బెల్లం వేసుకునేటప్పుడు ఒక చిట్కా చెప్తాను. ఓహో, నేను ఫాలో అయిపోతాను. యాక్చువల్లీ నేను పొంగల్ చేసేటప్పుడు కూడా, స్వీట్ పొంగల్ చేసేటప్పుడు ఇలా ఫుల్ బాయిల్ అయిపోయిన తర్వాత స్టవ్ మీద నుంచి దింపేయాలి. ఓకే, దించేసిన తర్వాత కొంచెం చల్లబడిన తర్వాత బెల్లం యాడ్ చేసి బాగా కలిపితే పాలు విరగవు. యూజువలీ బెల్లానికి పాలు విరుగుతాయి, అందుకనే యూజువలీ పాలు పాయసాల్లో బెల్లం వేరు. పొంగల్లో ఎందుకు వేస్తారు? విరగవు. షుగర్ వేస్తే విరగవు. బెల్లం వేయాలి అంటే స్టవ్ మీద ఉన్నప్పుడు మాత్రం వేయకూడదు. ఓకే, ఎందుకంటే పాలు విరిగిపోతాయి. ఓకే, పన్నిక గారు మంచి మంచి పాటలు పాడడం పాటు ఒక టిప్స్ ని కూడా తెలియజేస్తారు ఈరోజు మన కోసం. బెల్లం బెల్లం వేయకూడదు, స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టి వేసేయాలి. యా, అది కొంచెం చల్లబడిన తర్వాత వేయాలి. బాయిల్ అయిపోయింది. సో దీంట్లో షుగర్ వేయాలి తగినంత. కావాల్సిన వాళ్ళు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. ఎక్కువ తింటా? తక్కువ తింటా? నేను చాలా ఎక్కువ తింటాను. మరి మీకని చెప్పండి గీత, మీకు కావాలి చెప్పు. నెక్స్ట్ ఇప్పుడు షుగర్ వేసేసాం కదా, కొంచెం నెయ్యి వేయాలి. ఓకే, సో పంచదార వేసాక నెక్స్ట్ వచ్చేసి నెయ్యి, ఘీ యాడ్ చేస్తాం. ఘీ యాడ్ చేస్తే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఎన్హాన్స్ అవుతుంది, బాగా రెట్టింపు వచ్చేస్తుంది మనకి. యా, డెఫినెట్లీ. ఎప్పటి నుంచి పర్ణిక ఇంత బాగా చెప్తున్నావు? అంటే రీసెంట్ గా వంటలు స్టార్ట్ చేసినప్పటి నుంచి. రీసెంట్ గా పెళ్ళైనప్పటి నుంచి వంటలు, అంతకుముందు అంత నాకు ఆపర్చునిటీ దొరికేది కాదు. ఇంట్లో మా జాయింట్ ఫ్యామిలీ, ఇప్పుడు కూడా నేను ఎక్కువగా చేయను, బట్ టైం దొరికినప్పుడు ఆర్ ఇంట్లో ఉన్నప్పుడు డెఫినెట్లీ చేస్తాను. నాకు ఇష్టం కుకింగ్ అంటే. నెక్స్ట్ ఏం యాడ్ చేసుకోవాలి? ఓట్స్ బాదం పాయసంలో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, ఇప్పుడు గార్నిష్ చేసుకోవాలి. ఇదే ఓట్స్ బాదం పాయసం. ఓట్స్ బాదం పాయసం అయిపోయింది. యాక్చువల్లీ అయిపోయింది. ఇంట్లో ఇంకేం వేసుకుంటాం అనేది మన ఇష్టం. అది మన ఇష్టం. డ్రై ఫ్రూట్స్ అవన్నీ మనం తినేదాన్ని బట్టి ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా డిష్ అవుట్ చేసుకుందాం. యా, అదంతా గార్నిష్ చేసుకుందాం. ఓకే, చాలా పర్ణిక. గార్నిష్ చేసుకునేటప్పుడు కూడా యాక్చువల్లీ మనం ఇది ఫ్రై చేసుకోవచ్చు, డైరెక్ట్ గా కూడా వేసుకోవచ్చు. ఓకే, ఫ్రై చేసుకుంటే ఇంకొంచెం క్యాలరీస్ పెరుగుతాయి అంతే. యా, సో డైరెక్ట్ గా వేసేసుకుందాం. ఏంటి గీత, చూస్తేనే తినాలనిపిస్తుంది. డెకరేషన్ చాలా బాగా చేస్తున్నావే. డెకరేషన్ నైస్. సో ఫైనలీ గార్నిష్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా. yes. బాసుంది స్వీట్ లా ఉంది కదా. yes. లుక్ వైజ్ అయితే మనకి అలాగే ఉంది. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ గీత మాదిరి గారికి ఇచ్చేసేయండి. yes. నువ్వు ఈగర్ గా వెయిట్ చేస్తున్నావు కదా, సో నువ్వు ఈగర్ గా అంటే మేము ఈగర్ గా వెయిట్ చేస్తున్నావు, నువ్వు తిని చెప్తే ఎలా ఉంటుంది? ఫస్ట్ కనుక గీతమాలకి ఇవ్వకపోతే పనికి రాదు, నన్ను కొట్టేసేటట్టున్నారు. సో తనకు ఒక రీజన్, నాకు ఒక రీజన్ అన్నమాట. వెరీ గుడ్ ఇవ్వడానికి. దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. అండ్ ఫర్ యూ తీసుకుంటున్నాను. సో yes, మేము టేస్ట్ చేస్తున్నాము. మీరు కూడా పర్ణిక గారు చెప్పిన ఈ రెసిపీని కూడా ఇంట్లో ట్రై చేయాలనుకుంటే ఓట్స్ బాదం పాయసం ని తప్పకుండా ట్రై చేయండి. రెడీయా? రెడీ. 1 2 3. రెడీగా ఉందేమో, పర్లేదులే తినేయచ్చు. 1 2 3.
మీ వాల్యుబుల్ టైం ని మా కోసం అవియస్ కోసం స్పెండ్ చేసినందుకు వన్స్ అగైన్ థాంక్యూ సో మచ్. యా మీకు అలాగే వనిత టీవీ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ 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 దసరా. సో యస్ చూసారు కదా ఇది వాటి దసరా స్పెషల్ రుచి చూడు. తిరిగి రేపటి రుచి చూడులో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ప్రేక్షకులకు మరి ఒక్కసారి ఐ విష్ యు ఏ హ్యాపీ దసరా.